నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాట రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు తీసుకున్న స్వతంత్ర నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి నచ్చనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. మౌనం వహిస్తారు, తగాదాలకి వివాదాలకి దూరంగా ఉండాలని ఆలోచిస్తారు. మీ ప్రయోజనాలు కొన్ని దెబ్బతిన్న మీ వ్యక్తిత్వాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. సంతాన సంబంధాల విషయాలు పురోగమనంలో ఉన్నాయి. మెడికల్ సీటు, ఐఐటి సీటు, టెక్నికల్ రంగంలో సీటు, డెంటిస్ట్గా ప్రయత్నిస్తే డెంటల్లో సీటు, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. క్రీడల్లోనూ సాంస్కృతిక రంగంలోనూ మీకు వచ్చినటువంటి సర్టిఫికెట్లు, అవార్డులు ఏవైతే ఉన్నాయో అవి ఈ ఉపయోగపడతాయి. వాటి ద్వారా విద్యా సంస్థల్లో మీరు చదువుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది, ఫీజులో కన్సెషన్ లభిస్తుంది, కొంతమందికి విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి మంచి అవకాశాలు కలిగి వస్తాయి, కొంతమందికి యూరోప్ కంట్రీస్కి వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉన్నాయి, కొంతమంది అమెరికా వెళ్ళడానికి అవకాశాలు కలిసి వస్తాయి చదువుకోవడానికి. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరిస్తారు. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవడానికి ఇష్టపడరు. వృత్తి, ఉద్యోగం, దైవం ఇవి తప్ప దేని మీద మీరు జాస పెట్టుకోరు. అది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. మెడిటేషన్లో ఏకాగ్రత కుదురుతుంది. అన్నీ సక్రమంగానే ఉంటాయి. మీ తోడబుట్టిన వాళ్ళకి, సోదరులకు కానివ్వండి, సోదరిమణులకు కానివ్వండి, కొంత ఆర్థిక సహాయం మీరు చేయటం అనేది జరుగుతుంది. అది ఇంట్లో వాళ్ళకి తెలిసి నానా రకాలుగా రభస్ చేస్తారు. ఇంకేముంది, మొత్తం డబ్బులు వాళ్ళకి పెడుతున్నాడు, నేను నా పిల్లలు అడుక్కు తినాలి, మాకు బొచ్చే గతి, మాకు చెప్పే గతి, వాళ్ళ చెల్లెళ్ళకి వాళ్ళ తమ్ముళ్ళకి పెట్టుకునే కాటికి అసలు నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు, ఈ పిల్లల్ని ఎందుకు అన్నట్టు, వీళ్ళని ఏం చేయాలి, వీళ్ళని బావిలో పడేయాలా, నేను బావిలో దూకాలా అని నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది. చేయక చేయక ఎప్పుడో ఒక్కసారి వాళ్ళ కొద్దిగా ఒక రూపాయి చేయి తెరిస్తే ఓర్చుకోలేని వాళ్ళు ఇంట్లోనే ఉన్నారా అని మీరెంతగానో బాధపడతారు. సరే, ఈసారి మనం సహాయం చేసేటప్పుడు ఎవరికీ తెలియకుండా చాలా గుప్తంగా, చాలా గోప్యంగా చేయాలి అని అనుకుంటారు. కానీ వీళ్ళు గొడవ పెట్టారని చెప్పని మీ అభిప్రాయం మార్పు తెచ్చుకోరు. నా మీద ఉన్న బాధ్యత ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలి. తల్లిదండ్రులకి ద్వారా చేయిద్దామంటే వాళ్ళు వృద్ధులైపోయారు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, ఆరోగ్యం లేదు. నేను నా బాధ్యత నేను విస్మరిస్తే రేపు నాకు సంబంధించిన బాధ్యత కూడా నా కొడుకులు, పిల్లలు విస్మరిస్తారు. ఈ రకమైన అధర్మ మార్గంలో నేను వెళ్ళను, నేను పద్ధతిగానే నడుచుకుంటాను అనే దూరంలో మీరు నడుచుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో కానివ్వండి, ఇతరత్ర వ్యాపారపరమైన విషయాల్లో కానివ్వండి, కలిసిపోవడం చాలా బాగుంటుంది. కార్యాలయంలో కూడా మీదే ఆధిపత్యమైనటువంటి స్థానం అవుతుంది. మీ గుడ్విల్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు, పక్కవాళ్ళు ప్రయోజనం పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములకా తైలంతో దీపారాధన చేయటం, దైవికం అష్టములకా గుగ్గిలంతో పొగ వేయటం, నాగచంద్రాన్ని ధరించడం, సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయటం, మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో, ఆరావళి కుక్కంతోటి పూజలు జరిపించడం, అదేవిధంగా సుమంగళి పసుపుని ఉపయోగించి అమ్మవారికి అభిషేకం చేయటం చాలా మంచిది. ఈ సుమంగళి పసుపులో తెల్ల ఈశ్వరు వేరు పొడి కలుస్తుంది. తెల్ల ఈశ్వరు వేరుని తీసుకొచ్చి దాన్ని ఎండలో ఎండబెట్టి చూర్ణం చేసి పసుపులో వేస్తే అది సుమంగళి పసుపు అని చెప్పి అంటారు. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విశిష్టమైనటువంటి పసుపుగా దానికి ప్రఖ్యాతి ఉంది. ఆ పసుపుతోటి లింగార్చన కూడా చేయొచ్చు, అభిషేకం కూడా చేయొచ్చు పసుపు నీళ్ళతోటి పరమేశ్వరుడికి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పిల్లలు అన్ని రంగాల్లో వృద్ధిలోకి రాగలుగుతారు. దానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. ఇప్పుడు చెప్పినటువంటి పూజా ద్రవ్యాలు కూడాను
అతి పవిత్రమైనవి, మీకు ప్రతి విషయంలో కూడాను ఉపయోగపడేవి. తెల్లజిల్లేడు ఒత్తులు వినాయక స్వామివారికి, లక్ష్మీ తామర ఒత్తులు లక్ష్మీదేవికి, అదేవిధంగా ఓం నమ శివాయ ఒత్తులు శివుడికి, ఓం నమో నారాయణ ఒత్తులు వైష్ణవదేవుళ్ళకి, హనుమాన్ ఒత్తులు ఆంజనేయ స్వామివారికి, గంగశుద్ధూరం ఆంజనేయ స్వామివారికి ప్రీతికరమైంది. అదేవిధంగా ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులు అమ్మవారి దగ్గర వెలిగించడం, ఎరుపు ఒత్తులు వెలిగిస్తే భర్తకి మంచి ప్రాధాన్యత వస్తుంది, అభివృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది, వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే పోతాయి. పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో ఆర్థికంగా కలుసుబాటు అనేటువంటి కలుగుతుంది, స్థిరచరాస్తులకు సంబంధించిన ఇబ్బందులు పోయి ఆర్థికపరమైనటువంటి కలుసుబాటు తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఒక్కొక్క దాని విశిష్టత మనం తెలుసుకొని దాన్ని ఆచరించడం వల్ల మనం ఎంతగానో మేలు పొందగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడాను లక్షలు వేలు ఖర్చు పెట్టి ఎగ్రయాగాది కతువులు చేయలేరు, అది అందరి వల్ల సాధ్యపడే పని కాదు. ఇవన్నీ కూడాను మీ ఉపయోగం కోసం, మీరు బాగుపడటం కోసం, భవిష్యత్ తరాల వాడు బాగుపడటం కోసం మన మహనీయ మహర్షి బృందం మహాబునులు తపస్సు చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క ఉపాయాలనే మీ ముందు నేను తెలియజేశాను.